పెద్ద ఎత్తున అవినీతి చేసిన జగన్ ఇప్పుడు నీతి వాక్యాలు చెబుతున్నారని ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చయ్య చౌదరి అన్నారు. అదానీ కేసులో తన పేరు లేదంటూ జగన్ బుకాయిస్తున్నారంటూ గోరంట్ల తప్పుబట్టారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన జగన్ సన్మానానికి అసలు అర్హుడే కాదన్నారు. రేషన్ మాఫియాకు అడ్డుకట్టపడాల్సిందేనన్నారు. అదానీ కేసులో నాటి ముఖ్యమంత్రి చెప్పబడింది. జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగా నేను కాదు అంటున్నాడు. అంటే ఆనాడు ముఖ్యమంత్రి కాదా అని ప్రశ్నిస్తా ఉన్నాను. నాటి ముఖ్యమంత్రితో సంప్రదించిన తర్వాత 1750 కోట్ల రూపాయల లంచాలు ఇచ్చామని చెప్పబడుతూ ఉంటే కేసు న్యూయార్క్ కోర్టులో లాడ్జ్ అయితే నాకు సంబంధం లేదంటాడేంటి? నువ్వు ముఖ్యమంత్రి కాదా అని ప్రశ్నిస్తున్నావు. అమాయకంగా ఆయన సన్మానాలు చేయాలట. చెప్పులతో సన్మానాలు చేయాలా, రాళ్లతోటి పెట్టి సన్మానాలు చేయాలా? రాష్ట్ర సంపదలు దోచుకున్నందుకు అప్పుడే సంవత్సరాలు గడిచిపోయినట్టు ప్రభుత్వం ఏమి చేయనట్టు అభూత కల్పనతోటి సొంత బాకాలు ఎదుర్కొనే ఛానల్స్ పెట్టి నువ్వు మాట్లాడుతున్నావు. రేపు ప్రజల్లోకి వస్తావంట, ఏం చెప్పి వస్తావు, ఏం చేసావని? రోడ్డు వేసావా? మేము వేస్తున్న రోడ్ల మీద మళ్ళా తిరగాలి. నువ్వు అన్ని బాకీలు పెట్టిపోయావు, పోలవరాన్ని తగలేసావు. ఇవాళ నీ వల్ల ప్రభావాలు దెబ్బతింది. రివర్స్ టెండరింగ్ పేరుతో 2 ఏళ్లు కార్యాపం చేసిన పర్యవసానంగా కాపర్ డ్యాములు పూర్తి చేయనందువల్ల డైప్రోవాలు దెబ్బతింది. ఇవాళ 1000 కోట్లు అదనంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉన్నాం. 1000 కోట్లు రివర్స్ టెండర్లు ఏం సాధించావు? చెప్పిన దానికంటే గత ప్రభుత్వంలో నియమించిన కాంట్రాక్టుల కంటే అధికంగా చెల్లించావు. ఏం చేశావని నిన్ను సన్మానించాలి? దోచుకున్నంతగా, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినంతగా, ఉద్యోగాలు లేనందుగా, ఉపాధి కల్పన లేనందుక దళితులను మోసం చేశావు, బలహీన వర్గాలను మోసం చేశావు, మైనార్టీలను మోసం చేశావు, సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీములు లేవు, బ్యాంకు రుణాలు లేవు. ఏం చేశావు? నీకు సన్మానించాలి. ప్రజలకు అందాల్సిన బియ్యం ఆ ప్రభుత్వంలో ఏం చేశారు? ఉచితంగా ఇవ్వాల్సిన బియ్యాన్ని కూడా విదేశాలకు తరలించారు. కేంద్రం కేటాయించిన ఉచిత బియ్యం కూడా విదేశాలకు తరలించారు. యాక్షన్ తీసుకోవాలి. ఎస్, అధికారుల్లో అలసత్వం వేడాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రభుత్వంగా మనుగడ సాగించాల్సినప్పుడు ప్రజాప్రభుత్వం ప్రకారం నడవాలి అధికారులు. అలా కాదు మా ఇష్టారాజ్యంగా మేము చేస్తాం, తప్పులు చేసిన వాళ్ళకి మద్దతు ఇస్తామంటే కుదిరేది కాదు.